వెల్కమ్ టు ఎడ్యుకేర్ ఈరోజు బిఏ సెమిస్టర్ టు పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇంతలో డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఇచ్చాను ఒకవేళ మీరు వేరే సెమిస్టర్ అయితే మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ఇక్కడ దీనికంటే ముందు ఒక విషయం ఏంటంటే మనకు పొలిటికల్ సైన్స్లో ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి కదా మనకి ఎగ్జామినేషన్లో వచ్చేవి టెన్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ టైం మొన్న మొన్నసారి బ్యాక్లాగ్ జరిగిన మొన్న ఫస్ట్ సెమిస్టర్ జరిగిన మిగతా సెమిస్టర్స్ కూడా జరిగినాయి కదా వాటిలో టెన్ క్వశ్చన్స్ ఇచ్చారు అందులో ఫైవ్ ఫోర్ రాయమన్నారు దానికి ఇరవై మార్కులు అంటే ఆ లెక్కను చూసుకుంటే మనకు ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి రెండు రెండు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా ఫైవ్ యూనిట్స్కి ఫైవ్ అంటే టెన్ వస్తాయి అనమాట ఆ టెన్లో మనం ఏవైనా నాలుగే రావాలి ఓకేనా ఓకే దీని బేస్ మీద నేను క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పర్ట్స్ నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేశాను ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్లేటో ఆదర్శ రాజ్య లక్షణాలను వివరించండి ప్లేటో ధర్మరాజ్య సిద్ధాంతాన్ని వివరించండి అయితే ఈ ధర్మరాజ్య సిద్ధాంతం అనేది ఒకసారి చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆదర్శ రాజ్యం దాని తర్వాత ఇన్ కేస్ ఆదర్శ రాజ్య లక్షణాలు మిస్ అయితే ధర్మరాజ్య సిద్ధాంతాన్ని అడగ అడిగేటువంటి ఛాయిస్ ఉంటుంది ఓకేనా తర్వాత ప్లేటో విద్యా విధానాన్ని తెలుపుము అరిస్టాటిల్ సహజ బానిసత్వ విధానాన్ని వివరించండి అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణను వివరించండి అరిస్టాటిల్ విప్లవాలను విప్లవ నివారణ చర్యలను తెలుపుము సెయింట్ థామస్ అక్వినాస్ న్యాయ వర్గీకరణను వివరింపుము నికోలో మాఖ్యవెల్లి యొక్క భావాలను తెలుపుము మాక్యవెల్లి రాజుకు చేసిన సూచనలు ఏంటి చర్చి రాజ్యం వైరుధ్యాలను సంఘర్షణలను వివరింపుము ఓకే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒకటి నుంచి ఆరు వరకు క్వశ్చన్లు ఇద్దరు వ్యక్తుల గురించే ఉంది ప్లేటో గురించే ఓకే ఇది ప్లేటో యూనిట్ ఫస్ట్ ఒకటి తర్వాత అరిస్టాటిల్ ఒక యూనిట్ ఉంది కదా ప్లేటో గురించి త్రీ క్వశ్చన్స్ అరిస్టాటల్ గురించి త్రీ క్వశ్చన్స్ అంటే ఆ రెండు యూనిట్లు తరువాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఎగ్జామినేషన్లో రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం చాలా ఈజీ ఓకేనా ఆ తర్వాత ఏంటంటే సెయింట్ థామస్ అక్వినాస్ గురించి ఓకే ఆయన న్యాయవర్గీకరణ ఇంకా ఆయనకు రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా వాటిని చదవండి ఓకే ఆ తర్వాత జాన్ లాక్ సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని లేదా పరిచిత ప్రభావాన్ని ప్రభుత్వాన్ని తెలుపుము జెర్మీ బెంథమ్ ఉపయోగితవాద సిద్ధాంతాన్ని లేదా సూత్రములను తెలుపుము జేఎస్మిల్ ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని తెలుపుము జేఎస్మిల్ స్వచ్ఛవాదం స్త్రీవాదాన్ని తెలుపుము అయితే ఇది అడిషనల్గా నేను ఇచ్చాను ఇక్కడ స్వేచ్ఛవాదం అనేది జేఎస్మిల్ ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని తెలుపుము ఈ క్వశ్చన్ ఉంది కదా ఇది రాకపోతే ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే ప్రాతినిధ్య ప్రభుత్వం కారల్ మార్క్స్ సామ్యవాద భావనలను తెలుపుము ఓకే తర్వాత హెగెల్ రాజ్యతత్వం గురించి వ్రాయము ఓకేనా ఇక్కడ ఇంకొకటి లాస్ట్ ఏమంటే రూసో జనేచ్చా సివిల్ ఫ్రీడమ్ గురించి అడిగారు ఇక్కడ కారల్ మార్క్స్ హెగెల్ రూసో ముగ్గురు ఉన్నారు కదా ఇక్కడికే మనకు ఫోర్ యూనిట్స్ అయిపోయాయి ఇక ఫిఫ్త్ యూనిట్లో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా హెగెల్ ఇవన్నీ కూడా సో మీరు ఫోర్ యూనిట్స్ చదివినా కూడా ఎయిట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు అనమాట అంటే మిగతా ఒక యూనిట్ మీకు చాయిస్గా ఉంటుంది ఓకే ఈవెన్ త్రీ యూనిట్స్ తర్వాత ప్రిపేర్ అయినా కూడా అక్కడ నుంచి మూడు లేదా నాలుగు క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే నాది కూడా గుర్తుంచుకోండి మ్యాక్సిమమ్ మీరు నాలుగు యూనిట్లు అంటే నేను ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్ ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి ఆ ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను అయితే మిగతా టైంలో అయితే మీరు కంప్లీట్ సిలబస్ చదవాల్సిందే ఎందుకంటే ఆ సిలబస్ పెట్టింది మనం చదివి అందులో విజ్ఞానం తీసుకోవడానికే మనకు పెట్టారు ఓకేనా చాయిస్ కోసం ఏది కాదు అయితే నాలుగు యూనిట్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు యూనిట్స్ని మీరు తరోగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఇందులో ఇచ్చినట్టు అందులో టిక్ చేసుకొని మీరు చదవండి చాలు ఎగ్జామినేషన్ని ఈజీగా మీరు రాయగలుగుతారు ఓకేనా లేదు ఇంకా అడిషనల్గా కావాలి అనుకుంటే మీరు ఫిఫ్త్ యూనిట్ కూడా చదవండి ఓకే అదనమాట కేవలం మీరు పాస్ అనే ఉద్దేశంతో చదవకండి మంచి మార్కులు తీసుకోండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పాస్ అయితే చాలు అని అనుకుంటారు కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ బిలోనే పర్సెంటో డిగ్రీ పాస్ అవుతారు ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఏ ఎగ్జామ్ ఏ జాబ్ తీసుకున్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటేనే దానికి ఎలిజిబుల్ ఉంటుంది కొన్నింటికి కొన్నింటికి ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ పర్సెంట్ని మీరు క్రాస్ చేసే విధంగా మీరు చదవండి ఓకే ఇక ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చూద్దాం ఇక్కడ దీనికంటే ముందు ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ రూసో జెనహెచ్ ఇచ్చారు కదా ఓకే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రూసో గురించి ఒకే ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అది జెనహెచ్ గురించి అన్ని ఎక్స్పర్ట్స్ చెప్పారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను ఓకే తర్వాత ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ప్లాటో ఐడియల్ స్టేట్ concept of justice and education here three questions are involved in one questions it means you have to study about the uh, ideal state as well as the concept of justice and education and it may be asked the plato's education plato's uh, a concept of justice plato's of ideal state okay then next aristotle uh, so forms of governments revolution and slavery Saint Thomas Theory of Laws Niccolò Machiavelli Human Nature Suggestions to King State Church Controversy John Locke Social Contract Jeremy Bentham Utilitarian Thought J. S. Mill representative government here. Mill is missing. J.S. Mill's representative government, Karl Marx socialism, G.W.F. Hegel dialectical purpose of just and the state, Rousseau's civil freedom. Okay, these are the 11 questions you have to uh, study this. Okay, through this you can you, you then uh, if you study these uh, 11 questions perfectly then you will able to answer the questions whatever asked in the examinations okay after of the 10 questions you have to answer for only five, four questions each question carries 20 marks so the question paper will come for 80 marks so uh, you this is not the big problem to you to answer the four questions out of 10 okay this is a right chance to clear your subjects, okay. If it is an informative video, then like and share with your friends, okay. Thanks for watching this video and comment what you think, okay. Right.